నాకు లెటర్ పెట్టు ఇస్తాం, ఇచ్చిందది కదా అరెస్ట్ అయ్యేది. లెటర్ ఇవ్వండి, లెటర్ ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళట్లా, వీడియోలో ఆపారు అంటే ఎందుకు ఆపారు కనుక్కుందని వెంటనే ఫండమెంటల్ రైట్ సాక్ష్యాధారాలు లేకుండా మీరు ఆపలేదు. 144 ఉంది, 144 పల్నాడులో ఉంది. ఇక్కడ కాదు, మేము మీడియా దగ్గరికి వెళ్ళి వస్తున్నాము. నేను వాళ్ళని పిలిపిస్తాను ఇక్కడ. ఇక్కడ నుంచి పంపించండి. ఓకే అండి, ఓకే డన్. పోలీసే ల్యాండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తుంది, మీరు దయచేసి వెళ్ళండి. మా ఇంటి వచ్చి మీరు జూమ్ కార్యకర్తలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయను. అరే ఎక్కడైనా సార్ కాదు, బ్రేక్ఫాస్ట్ కూడా అలౌ చేయట్లేదు. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు, ఇది పోలీస్ చేసే విధి నిర్వహణ కాదు. మరీ ప్రభుత్వానికి ఇంత లొంగిపోయిన అవసరం లేదు. ఈ ఖాకీ యూనిఫామ్ కి అవమానం తావద్దు, దయచేసి మీ అందరినీ వేడుకుంటున్నాం. ఈ ఖాకీ యూనిఫామ్ కి ఇంత అవమానం స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో జరగలేదు, ఈ రాష్ట్రంలో కూడా ఎప్పుడు జరగలేదు. దయచేసి మీరు వేసుకున్న యూనిఫామ్ కి, ఉద్యోగంలో చేరేటప్పుడు మీరు చేసిన ప్రమాణానికి న్యాయం చేయాలని రాష్ట్రంలో పోలీస్ అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కనీసం పోలీస్ థానా, ఇది రోడ్డు రహదారి కాదు, నది అడ్డం ఉంది. ఇది ముఖ్యమంత్రి ఇంటికి, పాత మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వేసిన రోడ్డు. మీరు ఇది అతిక్రమించి రావటానికి లేదు. రెండు, మీరు జడ్ సెక్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రావాలంటే పోలీసు మా సెక్యూరిటీని అడగకుండా వచ్చారు? మా సెక్యూరిటీ వాళ్ళు అలౌ చేశారా? మీరు అతిక్రమించారా? ఎవరి తప్పు తేలాలి. రండి, మా సిఎస్ వాళ్ళని పిలవండి. మీరు ముందు ఇక్కడ నుంచి రోడ్డు ఎక్కించండి. నీ అనుమతి తీసుకున్నావా? కావచ్చు, మీరు బెదిరిస్తున్నారు కదా, మీరు డబాయిస్తున్నారు కదా. డబాయించే పరిస్థితి పోలీసు, డబాయించే పరిస్థితి ఏంటండి? మేము కంప్లైంట్ ఇస్తేనే తీసుకోర్రా. మీరు కంప్లైంట్ ఇస్తే తీసుకొని పరిస్థితి స్వతంత్ర భారతంలో ఎక్కడ ఉందా చెప్పండి? ఏ రాష్ట్రంలో ఉందా? కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇచ్చినోండి తన్నిలో అనేస్తారా? ఏం న్యాయం అండి ఇది? మీకు బంధువులు ఉన్నారుగా, మీరు కూడా యూనిఫామ్ తీసేసాక ఒక రోజుకి మీరు పౌరులు అవుతారు కదా. అయినప్పుడు మీకు ఆ ట్రీట్మెంట్ వస్తే, లేదు యూనిఫామ్ లేని మీ బంధువులకి ట్రీట్మెంట్ వస్తే మీకు ఎంత బాధ ఉంటుందండి? ఇది పద్ధతి కాదండి. మీరు ఇంత మొండి వైఖరిగా ఇట్లా చేయటం న్యాయం కాదు. మేము చేస్తేనే కేసులు. మరి మీరే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇట్లా చేస్తే ఏం కాదు? ఎవరికి చెప్పాలి? డిఎస్పీ గారు మనిషి దొరకాలి మాట్లాడుతున్నారు.